ఏ జగన్ అన్న తల మీద ఉన్న అదృష్టాన్ని కాల కింద పెట్టుకొని కాలకున్న దురదృష్టాన్ని తల మీద పెట్టుకున్న వాణ్ణి ఎప్పుడైనా చూసావారా చూడలేదన్న దో చూడు వీడే ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ టాపర్ ర్యాంకర్ ఎవరైనా జాబ్ కోసం వెతుకుంటూ వెళ్తారు కానీ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తామని వీని వెంట తిరిగారు కానీ వీడు మన ఊరే నాకు ఇష్టం అంటూ వ్యాపారమే నా ప్రాణం అంటూ వచ్చిన జాబ్స్ అన్ని వదులుకున్నాడు చివరికి ఆఫీస్ లో టైప్ చేయాల్సిన చేతులతో ఇలా మట్టి పిసుకుంటున్నాడురా అన్లక్కీ ఫెలో అన్న ఈ వ్యాపారం మన తాతల కాలంలోనే పోయింది ఇంకా ఈ మట్టి పిసుకొని బతకడం ఏమిటన్న కొన్ని జీవితాలు అంతే వెరీ బ్యాడ్ ఆ దేవుడు కూడా మాట్లాడు కానీ మనం పదాం పరా అంతా అన్న రే ఒక్క నిమిషం రే చదువుకున్నంత మాత్రమే చదువుకు తగ్గ పని చేయాలన్న గ్యారంటీ లేదురా ఏ పని చేసినా మనకు నచ్చిన పని చేయాలి మనసుకు నచ్చిన పని చేస్తూ వచ్చిన డబ్బుతో ఆనందంగా ఉంటామా అనుకోవడం మీ మూర్ఖత్వం రా మనసుకు నచ్చిన పని చేస్తూ కొంత డబ్బులు సంపాదించైనా ఆనందంగా ఉంటారా అది చాలరా నాకు రే ఏమన్నావురా వ్యాపారం తాతల కాలంలోనే పోయిందా మరి ఇప్పుడు బ్రతకడానికి నువ్వు తింటున్నది ఏంట్రా గడ్డ రే జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకోండి మీకు నచ్చినట్లు మీరు ఉండండి కానీ ఎదుటోళ్ళని ఇలానే ఉండాలని మాత్రం ఎప్పుడూ చెప్పకండి వెళ్ళండి సురేష్ రే శేఖర్ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు నాకేంట్రా బాగానే ఉన్నా కదా బాగుండడం అంటే నీలా ఉండడం కాదురా నాలా ఉండడం చూసావా బ్రాండెడ్ షర్ట్ మొన్ననే కొన్న కొత్త బైక్ నెలకు 40,000 రూపాయల శాలరీ నీ దగ్గర ఏముందిరా ఏమన్నంటే వ్యాపారం చేస్తున్నా అంటావు వ్యాపారం ఏమిచ్చిందిరా నీకు పేదరికం తప్ప శేఖర్ బాగుండడం అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదురా చిన్న చొక్కా వేసుకున్న గుండెల్లో ఆనందం ఉండడం రే ఒకటి అడుగుతాను కరెక్ట్గా చెప్పరా నీకు వచ్చే 40,000 రూపాయల శాలరీలో ఈఎంఐ కడుతూ రూమ్ రెంట్ కడుతూ పిల్లల స్కూల్ ఫీజు కడుతూ ఇంటికి నెలవారి సరుకులు తెస్తూ ఇన్సూరెన్స్ కడుతూ మిగిలిన డబ్బులు నీకు ఆనందాన్ని ఇస్తున్నాయా అవునరా నువ్వు అన్నది నిజమే వ్యాపారం నాకు పేదరికమే ఇచ్చింది కానీ నేను ఎంత పేదరికంలో ఉన్నా నా అన్న వాళ్ళతో ఆనందంగా ఉన్నా ఆ వ్యాపారం చేస్తూ మీలాంటి ఎంతో మందికి ప్రాణం పోస్తున్నా అది చాలరా నాకు వస్తా నానా వస్తున్నా నువ్వు అన్నం తిన్నావు నానా ఏంటి నాన్న అలా ఉన్నావు నువ్వు అన్నం తిన్నావా ఇంకెలా ఉండమంటావురా నేను పడుతున్నటువంటి కష్టం నువ్వు పడకూడదని లక్షలు పోసి చదివించా పట్నం పోయి లక్షలు సంపాదించేది పోయి చివరకు నాలాగా ఈ మట్టిలో కష్టపడుతున్నావు
నానా, నువ్వెప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేవాడివి, కూటి కోసం కోటి విద్యలు అని. అంటే దాని అర్థం మనం ఏ పని చేసినా ఈ కూటి కోసమే కదా నాన్న. అలాంటిది ఈ కూటిని నేను పండిస్తుంటే వద్దంటావేంటి నానా? నీకు గుర్తుందా నానా, చిన్నప్పుడు నాకు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి అంటే మొద్దుని చీల్చి నాగలి చేసి నాకు బొమ్మగా ఇచ్చేవాడివి. ఇప్పుడు అదే నాగలి పడుతుంటే వద్దంటావేంటి నానా? ఆనందాన్ని ఇవ్వలేని లక్షలు సంపాదించి ఏం చేయాలి నానా? చనిపోయాక శవంపై చల్లుకోవాలా? ఈ మట్టిలో కష్టపడుతున్నావేంటి అంటున్నావేంటి నానా? ప్రతి తల్లి తన బిడ్డను ముద్దాడుతుంది నానా, కానీ ఈ భూతల్లి రైతుని మాత్రమే ముద్దాడుతుంది. ఈ తల్లి ఒడిలో కష్టం కూడా ఆడుకోవడం లాంటిదే నానా. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? నీవెవరికి అర్థం కావరా? నువ్వు ఎవరినైనా కన్విన్స్ చేస్తావు, సరే నీకు ఇష్టం వచ్చినట్టే ఉండు. ఏమైనా నీ కొడుకుని కదా నాన్న, ఇలాగే ఉంటా. ఎప్పుడికైనా చెప్తావా లేదా నాన్న, అన్నం తినొచ్చావా లేదా? సరే నాన్న, నేను తినొచ్చాను, నువ్వు తిన్నానా? బావా, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు బాబా, మీ వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, అది కుదరదని చెప్పడానికి వచ్చాను. అదేంటి బావా అట్లా అంటున్నావు? పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా. ఏం చేద్దాం బావా, నీ కొడుకు పెద్ద చదువులు చదివాడు, పట్నం పోయి ఉద్యోగం చేస్తాడు, నా కూతుర్ని ఇస్తే ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. వీడు మాత్రం పట్నం పోను, పల్లెటూరులోనే ఉండి వ్యవసాయం చేస్తాను అంటున్నాడు. ఇక వీడికిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు ఆనందంగా ఉంటుందని నాకు నమ్మకం లేదు, కాబట్టి ఇవ్వనని చెప్పడానికి వచ్చింది. కానీ మామయ్య, శాండీకి నీవంటే ఇష్టం. ఇష్టందే ఉందిరా, నీకు కొద్ది రోజులు దూరంగా ఉంటే మర్చిపోయి ఆనందంగా ఉంటుంది. సరే మామయ్య, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. కానీ మామయ్య, నాకు ఒక చిన్న డౌట్, అడగచ్చా? సరే అడగరా. మామయ్య, నువ్వు అతను సరిగ్గా చూసుకోలేదా? ఏంట్రా అలా అంటున్నావు? ఈ చుట్టుపక్కల మా జంటకు మించిన జంట లేదంటున్నారు. మరి ఇందాక నువ్వే అన్నావు కదా మామయ్య, వ్యవసాయం చేసేవాడు భార్యను ఆనందంగా చూసుకోలేడని. మామయ్య, డబ్బుంటే ఆడపిల్ల ఏ ఇంట్లో అయినా ఆనందంగా ఉంటుంది అనుకోకండి. అలా అనుకున్నట్లయితే పెళ్లి చేసి పంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఆడపిల్ల మెట్టింట్లో కన్నా పుట్టింట్లోనే ఆనందంగా ఉంటుంది. తన తండ్రి అడిగిందల్లా తీసిస్తాడు, కోరిందల్లా కొని పెడతాడు. కాబట్టి మామయ్య, ఆడపిల్లకి మెట్టింట్లో కావలసింది డబ్బు కాదు మామయ్య, ప్రేమానుబంధాలు. తన భర్త పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి పని ఒత్తిడిలో చిరాగ్గా సాయంత్రం ఇంటికి వచ్చి తనతో సరిగ్గా మాట్లాడకుండా పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే ఏ ఆడపిల్ల సంతోషంగా ఉండదు మామయ్య. ప్రతి ఆడపిల్లకు కావలసింది తన భర్త ప్రేమగా తనతో రెండు మాటలు మాట్లాడడం, తన మనసులో బాధను అర్థం చేసుకోవడం. మామయ్య, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే, ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయికి పట్నంలో జాబ్ ఉండాల్సిన అవసరం లేదు మామయ్య. పల్లెటూరులో 10 గజాల పొలంలో వ్యవసాయం చేసుకున్నవాడైనా పర్లేదు, తనని సంతోషంగా చూసుకోగలవాడైతే చాలు. ఆలోచించుకో మామయ్య, ఈరోజు నీ కూతురు ఇష్టం గురించి నువ్వు తెలుసుకుంటే రేపు తన కష్టం నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నానా, మనం వెళ్దామా? నా కళ్ళు తెరిపించావురా, నేను ఒక రైతు నైవుండి కొడుక, నీలాగా ఆలోచించలేదు. పర్లేదు మామయ్య, కూతురు బాగుండాలని ఆలోచించారు అంతే, కాకపోతే తను ఎక్కడ ఆనందంగా ఉంటుందో తెలుసుకోలేకపోయారు. వెళ్దాం రండి. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా మంది విలేజ్ లవర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఎంత మంచి అవకాశాలు వచ్చినా
విలేజ్ ని విడిచిపెట్టిపోకుండా కష్టమైన నష్టమైన వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ నా ఈ షార్ట్ ఫిలిం అంకితం. ఆ ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫిలిం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన అనంతపురం అందగాడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, నేను మీ సురేష్ బజ్జా, మీరు చూస్తున్నారు అనంతపురం అందగాడి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.